మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం మీ క్రితం వీడియోలో మనము యూక్లిడ్ భాగాహార శేష విధి గురించి తెలుసుకున్నాము ఈరోజు ఈ వీడియోలో మనము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అనగా ద ఫండమెంటల్ థియరం ఆఫ్ అరిథ్మెటిక్ గురించి తెలుసుకుందాము మీరు ఈ క్రింది సంఖ్యల్లో సంయుక్త సంఖ్యలు అనగా కాంపోజిట్ నంబర్స్ మరియు ప్రధాన సంఖ్యలు అనగా ప్రైమ్ నంబర్స్లు వేరు చేయగలరా సంఖ్యలను వేరు చేయడానికి మీరు ఈ వీడియోను ఆపండి మరియు మీకు వచ్చిన సమాధానాన్ని సరిచూసుకోండి మీ సమాధానం సరైనదవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మనము వీటిలో ఏదో ఒక సంఖ్య నూట రెండు తీసుకుందాము మీరు దీనిని ప్రధాన కారణాంకముల లబ్ధముగా అనగా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ రూపంలో రాయగలరా నూట రెండు యొక్క ప్రధాన కారణాంకములు అనగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రెండు మూడు పదిహేడుల లబ్ధంగా రాయవచ్చు సభాష్ ఇప్పుడు మనము సరిగ్గా గమనిస్తే ప్రధాన సంఖ్యలు అనగా ప్రైమ్ నంబర్స్లను గుణిస్తే ఒక సహజ సంఖ్య అనగా నేచురల్ నంబర్ వస్తుంది రండి దీనిని ఇంకాస్త వివరణాత్మకంగా చూద్దాము కొన్ని ప్రధాన సంఖ్యల సమూహమును అనగా కలెక్షన్ తీసుకుందాము అందులో కొన్ని లేదా అన్ని సంఖ్యలను ఎన్నిసార్లు గుణించినా మనకు ప్రతి ఒక్కసారి ధనపూర్ణ సంఖ్య పాజిటివ్ ఇంటిగర్ లభిస్తుంది చివరగా ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల అనగా ప్రైమ్ నంబర్స్ ఘాతముల పవర్స్ లబ్ధముగా రాయవచ్చు మీరు ఏదైనా సంయుక్త సంఖ్య కాంపోజిట్ నంబర్ను అనుకోండి దానిని ప్రధాన సంఖ్యల ఘాతముల లబ్ధముగా రాయకుండా అవుతుందా రండి దీనిని సమాధానం ఇవ్వడం కోసం ఒక ధనపూర్ణ సంఖ్యను ఎనిమిది వేల నూట ఎనిమిదిని కారణాంకములుగా విభజిద్దాము అనుకుందాం మీరు ఈ సంఖ్యను కారణాంకములుగా ఎలా విభజించాలో చెప్పగలరా సరిగ్గా చెప్పారు మనము గుణిజములుగా గుణిజ వృక్షము అనగా ఫ్యాక్టర్ ట్రీ సహాయంతో చేస్తాము ఈ రకంగా ఒక లక్ష ఎనిమిది వేల నూట ఎనిమిదిని ప్రధాన కారణాంకముల లబ్ధం గుణిజాలుగా విభజించాయి ఇది ప్రధాన కారణాంకముల ఘాతముల రూపంలో ఉంది దీనిలో మీరు ఏమైనా అంచనా వేయగలరా దీనిని మనం ఈ విధంగా అంచనా వేయవచ్చు ఏదైనా సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకముల ఘాతముల లబ్ధంగా రాయవచ్చు మరియు ప్రధాన కారణాంకముల ఘాతముల క్రమము ఏదైనప్పటికీ ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకముల ఘాతముల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు మీరు కూడా ఇటువంటి కొన్ని సంఖ్యలను తీసుకుని పరీక్షించవచ్చు ఈ ప్రవచనం సత్యం ఇది పూర్ణ సంఖ్యల అధ్యయనంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది అందువలన దీనిని ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అనగా ద ఫండమెంటల్ థియరం ఆఫ్ అరిథ్మెటిక్ అంటారు దీని ప్రథమంగా పరిచయము చేసిన వారు సర్ కార్ల్ గామ్స్ తరువాతి వీడియోలో మనం ఈ సిద్ధాంతం యొక్క ప్రయోగం హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంలలో చూద్దాము అతని ప్రకారము ప్రతి ఒక్క సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకముల లబ్ధంగా విభజించవచ్చు అదేవిధంగా ప్రధాన కారణాంకముల క్రమమునకు ప్రాధాన్యము లేనప్పుడు కారణాంకముల లబ్ధము ఏకైకము ఈరోజు ఈ వీడియోలో మనము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అనగా ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథ్మెటిక్ గురించి తెలుసుకున్నాము